8792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతినిచ్చింది. గతంలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఈ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పెద్దలు గంట చక్రపాణి గారితో వారము టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకునే ప్రతి క్యాండిడేట్ కూడా టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అది ప్రీ రిక్విజిట్ గా పెట్టారు. దరఖాస్తు చేసుకోవడానికి కూడా టెట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మే 2016లో టెట్ కండక్ట్ చేశాం. 2016 టెట్లో చాలామంది క్వాలిఫై కూడా అయ్యారు. ఇప్పుడు 2017లో టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వటానికి ముందు ఈ సంవత్సర కాలంలో బీఈడీ కానీ డిఈడీ కానీ పాస్ అయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారని చూస్తే దాదాపు 18,000 మంది బీఈడీ కంప్లీట్ చేసి ఉన్నారు. ఈ మే జూన్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి. అదేవిధంగా 8,100 మంది డిఈడీ కంప్లీట్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 26,100 మంది అభ్యర్థులు బీఈడీ డిఈడీ పూర్తి చేసి ఉన్నారు. వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకున్న విజ్ఞప్తి ఏంటి అంటే ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారము మీరు టీచర్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వడానికంటే ముందు మాకు కూడా అవకాశం కల్పించండి, మాకు కూడా టెట్ కండక్ట్ చేయండి. టెట్ కండక్ట్ చేసిన తర్వాతనే మీరు పిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అని కూడా వారు అభ్యర్థించడం జరిగింది. వారి అభ్యర్థన పరిశీలించిన తర్వాత 26,100 మంది విద్యార్థులకు బీఈడీ డిఈడీ పూర్తి చేస్తున్న విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ముందుగా టెట్ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ టెట్కు సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ కూడా ఇప్పుడు మీకు ఈరోజు నాడు ఇస్తాం. అదేవిధంగా ఎగ్జామినేషన్ 23 జూలై నాడు జరుగుతుంది. రిజల్ట్స్ 5 ఆగస్ట్ నాడు ఇస్తాం. అంటే ఇంక ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, నోటిఫికేషన్ ఇస్తుంది. త్వరితగతిన ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను దయచేసి నిరుద్యోగులైన అభ్యర్థులకు ఉపాధ్యాయ పోస్టుల కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ ఒక విజ్ఞప్తి, ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారము మళ్ళీ టెట్ను నిర్వహిస్తున్నాం. 26,100 మంది ఈ మధ్యకాలంలో పాస్ అయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ గర్జన ఏర్పాటు చేస్తామని చెప్పుకోవటానికి వాళ్ళకి నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నిధులు ఇవ్వలేదు, ఫ్యాకల్టీని శాంక్షన్ చేయలేదు, వాటిని భర్తీ కూడా చేయలేదు. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం 420 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా 8 యూనివర్సిటీలకు ఇచ్చాం. 1,061 ఖాళీలను భర్తీ చేసుకునే అవకాశం ఇప్పుడు ఇచ్చాం. మళ్ళీ వచ్చే సంవత్సరం 500 పోస్టులను భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇవ్వబోతున్నాం. ట్రస్ట్ పట్టించి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేర్ల మీద మీ అంచనలంతా నింపి విద్యా ప్రమాణాలను దెబ్బతీసిన వాళ్ళు ఈరోజు గర్జనల పేరిట సభలు పెడదామంటే అది సరైనది కాదు. నిరుద్యోగ యువకులు కూడా దయచేసి ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రోత్సహించి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు, రాబోయే 2 సంవత్సరాలలో దానికి సంబంధించిన క్యాలెండర్ని
వారు ఇప్పుడే చెప్పారు. వారు చెప్పినట్టుగా ఇప్పుడు భర్తీ చేయబోయే ఖాళీలతో పాటుగా అటు రెసిడెన్షియల్ స్కూళ్ళలో వాటితో పాటు రెగ్యులర్ స్కూళ్ళలో కూడా వాటి ఖాళీలను నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను. వారు ఎంత వీలైతే అంత త్వరగా రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఖాళీల వివరాలు కూడా మాకు ఇచ్చినట్టయితే ఒక నిర్ణీత క్యాలెండర్ ప్రకారం వాటిని పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి మరొక దాదాపుగా ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం శ్రీ వై నరసింహారెడ్డి గారికి స్వాగతం. అలాగే మంత్రివర్గ అన్ని గవర్నర్